గురుగారు, మరి భీష్మ పంచకం అంటే ఏమిటి? అంటే ఎవరైనా భీష్ముడికి తర్పణాలు అర్పించవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తి పరలోకగతుడైతే అతను కుమారుడు తర్పణాలు విడిచిపెడతాడు. అంతేకాదు అతని మనవడు కూడా విడిచిపెడతాడు, మనవడు ముని మనవుడు కూడా విడిచిపెడతాడు. అందుకే దీన్ని వసు రుద్ర ఆదిత్య రూపాణం పితృదేవానాం అని చెప్తారు. అంటే మూడు తరాలకు విడిచిపెట్టాలి. పితృ పితామహ ప్రపితామహానాం వసురుద్రారిత్య రూపాణం, ఇది తర్పణాలు విడిచిపెట్టేప్పుడు చెప్పేటువంటిది. అంటే ముందు తండ్రి గారికి, తర్వాత తాతగారికి, తర్వాత ప్రపితామహుడు అంటే ముత్తాతగారికి, ముగ్గురికి విడిచిపెట్టాలి. ఇప్పుడు భీష్ముడికి కొడుకే లేడు, పెళ్లి చేసుకోలేదు, అంచేత కొడుకు వల్ల తర్పణం అందుకునే అవకాశం లేదు. ఇంక కొడుకే లేనప్పుడు మనవడు లేదు, మనవడు లేనప్పుడు మునిమనవుడు లేదు. అంటే మొత్తం మీద భీష్ముడికి పాపం తర్పణాలు విడిచిపెట్టే అవకాశమే లేదు. కానీ అందరూ ధర్మరాజాదులు అందరూ కూడా భీష్ముడికి తర్పణాలు విడిచిపెట్టారు. అంటే ధర్మము కోసమే జీవించినటువంటి జీవి గనక మనకి ధర్మోదకం అని ఒక మాట ఉంది. అంటే దారిపోయేవాడు కూడా ధర్మోదకం విడిచిపెట్టవచ్చు, దాని బంధువులు ఎక్కర్లేదు అని. అలాగే తర్పణాలు కూడా లోకంలో మహర్షులైన వారు లేదా మహనీయులైన వారు, మహానుభావులు ఉంటే వారికి ఎవరైనా తర్పణం విడిచిపెట్టవచ్చు గనక, భీష్ముడికి స్వయంగా కడుపున పుట్టిన వారు ఎవరూ లేరు గనక, మనం ఎవరైనా సరే ఆ భీష్మేకారస్ నాడు ఆ స్వామికి భీష్మ ఈ 5 రోజుల్లో ఏ రోజైనా సరే మాఘమాసంలో తర్పణాలు విడిచిపెడితే మొత్తం ఎప్పుడైనా పితృదేవతలకు మనం పొరపాటున లేదా పరిస్థితులు అనుకూలించగా తర్పణాలు విడిచిపెట్టకపోయినా ఆ దోషం పరిహారం అవుతుంది భీష్ముడికి కనుక విడిచిపెట్టినట్లయితే. కనుక భీష్ముడికి మనం తర్పణం విడిచిపెట్టడం వల్ల భీష్ముడికి ప్రయోజనం కలుగుతుందని కాదు, ఆ భీష్మానుగ్రహంతో మనకు ప్రయోజనం కలుగుతుంది. కనుక భీష్ముడికి తర్పణం విడిచిపెట్టడం అనేది చాలా చాలా మంచి గుణము, లక్షణము అన్నమాట. తండ్రి లేనటువంటి వాడు మాత్రమే చేయాలి ఆ పని. తండ్రి ఉన్నంత వరకు ఎవరికి తర్పణాలు విడిచిపెట్టేటువంటి అధికారం లేదు, కర్మాధికారం అంటారు అది లేదు. తండ్రి పరలోకగతుడైన తర్వాత తండ్రికి తర్పణం విడిచిపెట్టిన వాడు ఎంతమందికైనా విడిచిపెట్టచ్చు, ఎవరికైనా విడిచిపెట్టచ్చు. అప్పుడు భీష్ముడు కూడా ఈ జాబితాలోకి చేర్చుకుంటారు.